మిడిల్ క్లాస్ మధ్యతరగతి వచ్చే జన్మలో మాత్రం ఈ మధ్యతరగతి జీవితం నాకొద్దురా బాబు అనిపించే తరగతి మధ్యతరగతి ఒకటో తారీఖు వచ్చిన జీతం ఐదో తారీఖు లోపు ఆవిరైపోయే తరగతి మన మధ్యతరగతి కొంచెం వివరంగా చెప్పాలంటే అప్పు అద్దె బాకీ వడ్డీ లేదు సర్దుకొ చూద్దాంలే ఇలాంటి పదార్థాలన్నీ మిక్సీలో వేసి తీసిన మసాలా ముద్దలా ఉంటుంది మన మధ్యతరగతి జీవితం మన మధ్యతరగతి జీవితంలో జరిగే వింతలు విచిత్రాలు చాలా ఉంటాయి అందులో ఒకటి చెప్తా అమ్మయ్య ఈ నెల పర్వాలేదు కొంచెం డబ్బులు మిగిలాయి అనుకుంటే అప్పుడే 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంధువు ఒకడు టపా కట్టేస్తాడు ఖచ్చితంగా వెళ్ళాలి మా అమ్మ వేలు విడిచిన మూడో అన్నయ్య ఏడో బామ్మర్ది అని గుణగుడు మొదలు పెడతారు ముసలోళ్ళు నిజంగా ఆ బంధువు ఎవడో మనకు తెలియదు లైఫ్లో ఎప్పుడు వాడి పేరు కూడా మనం వినుండం ఇక ముసలోళ్ళు గొనుగుతున్నారుగా ఆ కార్యక్రమానికి వెళ్ళొచ్చేసరికి మిగిలిన అనుకున్న నోట్లు అయిపోతాయి ఆ ప్రయాణంలో పడ్డ పాటల వల్ల నొప్పులు మొదలవుతాయి హాస్పిటల్కి వెళ్ళాలి డబ్బులు ఎక్కడ ఉన్నాయి టాబ్లెట్లు వేసుకుని పడుకోవడమే ఇంకోటి చెప్తా లోన్ ఇస్తున్నారు కదా అని కారు కొందాం అని మనకు అనిపిస్తుంది కానీ కారు కొనలేవు ఒకవేళ కారు కొంటే ఇంట్లోనే కాదు మన గల్లీలో కూడా ఎక్కడ పార్కింగ్ ప్లేస్ ఉండదు ఇలాంటి మధ్యంతరంగా వచ్చే ట్విస్ట్లకి మన మధ్యతరగతి జీవితం కేర్ ఆఫ్ అడ్రస్ మధ్యతరగతిలో ఉన్న సుఖాలు సంతోషాలు ఏంటో కూడా చూద్దాం అర్ధరాత్రి ఇంట్లో దొంగలు పడ్డా మనకు నష్టం లేదు ప్రమాదం కూడా లేదు వాళ్ళు తీసుకుపోతే మళ్ళీ కొనుక్కోలేమేమో అనేంత కాస్ట్లీ వస్తువులు మన దగ్గర ఉండవు కాబట్టి నష్టం లేదు ఒకవేళ ఆ దొంగలు మన మీద పడి దాడి చేసినా అరిస్తే మన పక్కింటోడికి వినపడదేమో అనే భయం కూడా మనకు లేదు కన్నీరు తుడిచే చేతులు మనకి చాలా దగ్గరగా ఉంటాయి పేదోడు పట్టించుకోడు ఉన్నోడు పట్టించుకోవాలని కూడా అనుకోడు పట్టింపులు ఉన్నా పట్టు విడుపులతో సంతోషంగా ప్రయాణం చేసేవాడు మధ్యతరగతి వాడు మాత్రమే మధ్యతరగతిలో ఒక్క విషయం గుర్తుంచుకోండి డబ్బుని ఖర్చు పెట్టినవాడు పేదవాడు అవుతాడు డబ్బుని కూడ పెట్టినవాడు మధ్యతరగతి వాడు అవుతాడు డబ్బుని సరైన పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడు మాత్రమే ఉన్నవాడు అవుతాడు మన మధ్యతరగతి మజిలీకి గమ్యస్థానం మాత్రం మధ్యతరగతి కాకూడదు విష్ యూ ఆల్ ద బెస్ట్